అమరావతి మిడిల్ మిడిల్ ఊరు అమరావతి 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 కావాలి మాకు మిడిల్ నువ్వు ఉండే ఊరు పేరు చెప్పు ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి కాదు విశాఖపట్నం నాకు అవసరం లేదు అమరావతి కావాలి మాకు మిడిలే కావాలి విశాఖపట్నంలో నువ్వు ఉండేది ఏ ఏరియాలో నువ్వు ఉండేది ఏ ఏరియాలో విశాఖపట్నం వైజాగ్ 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 నుంచి మాట్లాడుతున్నాను వైజాగ్ నుంచి మాట్లాడిన కూడా నాకు వైజాగ్ నుంచి నాకు అవసరం లేదు ఓన్లీ అమరావతి నాకు కావాలి అమరావతి నుంచి మిడిల్ క్యాపిటల్ కావాలి నా ఏరియా విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్ కానీ నాకు అమరావతి కావాలి మిడిల్ క్యాపిటల్ క్యాపిటల్ అమరావతి అంటే అంత ఇష్టపడతాను ఎందుకంటే మిడిల్ మొత్తం సెంట్రల్ అదే సెంట్రల్ కావాలి సెంట్రల్ అది మొత్తం అందరికీ విశాఖపట్నమే కాదు మనకి వైజాగ్ కాదు అక్కడ విజయవాడ కాదు మనకి హైదరాబాద్ కాదు అంతా మిడిల్ మధ్యలో ఉంది అది మిడిల్ మధ్యలో ఉంది కాబట్టి మనకి అమరావతి క్యాపిటల్ కాబట్టి చెప్తున్నాను అది మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది దాన్ని బట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరికీ ఉపయోగపడేది క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టేస్తే రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోతూ స్థలాల విషయంలో చూస్తే ఆకాశానికి అంటుకుపోద్ది పేదవాళ్ళకి జాగా దొరకదు ఒకటి రెండోది ఏంటంటే బాగా ఉన్నోడు ఎవడో ఇక్కడికి వచ్చేసి లేడంటే ఉండవని తగిలేస్తాడు రూపాయి ఇచ్చి తగిలేస్తే ఆడు ఆక్యుపై చేసుకుని ఆడు బయటికి పోతాడు మరి ఇక్కడున్న స్థానికుడు ఏమైపోతాడు ఆడికి ఏమో ఆధారం ఉండదు కదా మరి ఆడి పరిస్థితి ఏంటి అది ప్రభుత్వం ఆలోచించదు పథకాలైతే ఇస్తున్నాడు కానీ అది ఎవరికి అందుతుంది అది వెరిఫికేట్ చేశారా రేషన్ కార్డు అన్నారు పాన్ కార్డు అంటాడు ఆధార్ కార్డు అంటాడు కరెక్ట్గా చేసి చూపించమనండి అప్పుడు పబ్లిక్ మళ్ళీ మారుతుంది లేకపోతే మారదు తిరగబాటు చేస్తుంది మీరు ఉండేది ఎక్కడన్నా వైజాగ్లో విశాఖపట్నం ఇదే ఏరియాలో ఉన్నాం అంటే చెప్పండి పేరు చెప్పండి విశాఖపట్నం ఓటో నియోజకవర్గంలో ఉంటున్నాం ఇక్కడ ఉన్న సభ్యులు అంతా రాలే స్థలాలు పెరిగిపోతున్నాయి రేట్లు విపరీతంగా అప్పుడు ఎవరండి స్థానికులు ఎవడు ఈ ఊర్లో స్థిర నివాసం చేయగలడు వాళ్ళు రేట్లు పెంచుకెళ్ళిపోతాడు ఎక్కడ కావస్తే అక్కడ రేట్లు పెంచుకెళ్ళిపోతాడు ఈ చుట్టూ ఆక్యుపై చేసింది ఎవరు భూ కబ్జాలు చేసిన వాళ్ళ గురించి డబ్బు ఆలోచించరా ఈ స్థలాలు ఆక్యుపై చేసేస్తాంటారు వాళ్ళ గురించి ఆలోచించరా కనీసం ఎవరికి ఏది ఇవ్వాలో కూడా తెలియకుండా ఏదో ముష్టోలు కొడసినట్టు ఏ ప్రభుత్వం అయితే కానివ్వండి ముష్టోలు కొడసేస్తున్నాడు ఒక 40 గజాలు 30 గజాలు 20 గజాలు వాళ్ళు వేలాది గజాల్లో ఉండొచ్చు రెండోది ఏంటంటే సామాన్యుడికి సీలింగ్ ఉంటే ఒక రేటు ఏసీ ఉంటే ఒక రేటు కరెంటు మితిమీరి రేటు మరి గున్నోళ్ళకి ఇది రేటు వెళ్తుందా వెళ్తుంది అసలు ఎక్కడైనా కరెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంట్రాక్ట్ దొక ప్రాబ్లం మీడియేటర్స్ దొక ప్రాబ్లం రీడింగ్ తీసుకున్నది ఒక ప్రాబ్లం ఒక మాట ఉదాహరణ తీసుకుంటే అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఇన్ని రకాలుగా అవతవకలు జరుగుతున్నాయి ఇది క్లియర్ చేయడానికి ఎంతకాలం టైం పడుతుంది అవునా కదా ఆలోచించండి ఒకసారి పబ్లిక్లో ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఎవరు కూడా పోర్చలేడు వాళ్ళ ఆకాశానికి ఏదో డబ్బులు ఇచ్చేస్తారు పని చేస్తుండ్రు ఓట్లు వేసేసుకుంటుంటారు గెలిచేస్తున్నారు ఏ నాయకుడైనా అదే పని చేస్తున్నాడు పబ్లిక్ని మోసం చేస్తూ అక్రంగా లనిసిపెట్టేస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్లు కొంత తీసుకొస్తున్నారు అది కరెక్ట్ కాదండి అవసరం వస్తే క్యాస్ట్ ఉపయోగించుకుంటున్నారు అవసరం లేకపోతే క్యాస్ట్ని తోసి పారేస్తున్నారు ఇది ఏ రాజకీయం అసలు ఎవరు రాజకీయం దీన్ని మార్చగల సమర్థుడు ఎవరున్నారు అటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తాడా అని ఎదురు చూసినా ఆ దేవుడే రావాలి తప్ప ప్రజలు ఎవరు కూడా ఏమీ చేయలేరు అవునా కదా మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా చేస్తుంది దీనికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా క్లారిటీగా చూపించగలరా చూపించితే ప్రభుత్వానికి వెళ్ళని గుర్తు చేస్తారు లేదంటే తిరగబడే పరిస్థితి కూడా మళ్ళీ కనబడుతుంది అదొకటి రెండోది బాగా చేస్తే ఈయన్నే మళ్ళీ ఒకసారి ఎక్కించబడతారు ఇప్పుడు ఈ ఉన్న వైన్స్ ఉన్నాయి ఇవి పెట్టారండి క్రమశిక్షణ గురించి పెట్టారు టైం పెట్టారు మానేస్తారేమో అని ఆలోచనతో పెట్టారు ఇది మంచిదే ఈ వైన్స్ దగ్గర మీరు గ్రాడ్యుయేట్ చేసి ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు ఈ వైన్స్ రేట్ ఎక్కువ పెంచితే డబ్బులు అమ్మ డబ్బులు అయిపోతున్నాయి తాకూడదు ఈ 10 రూపాయలు ఈ 100 రూపాయలు 500 రూపాయలు ఉంటే ఇంటికి పని చేస్తారేమో మానేస్తారేమో అని ఆలోచన పెట్టారని ఉదాహరణ చూపిస్తున్నారు కానీ వెనకాతలు ఎంత లాగేస్తున్నారన్న విధానం ఎవరికి చెప్తున్నారండి అప్పుడు అంత కరెక్ట్ క్రమశిక్షణ ఉందా ఎవరికన్నా ఇప్పుడు వైన్స్ పెట్టారు ఉదాహరణ నాకు తెలియదండి రేట్లు ఎంత ఉన్నాయో 100 రూపాయలు అనుకుందాం ఉదాహరణ ఈ 100 రూపాయలకు అలవాటు పలిపి కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు 150 రూపాయలు కొనుక్కొని తాగేస్తున్నారండి వాళ్ళ పరిస్థితి ఏంటండి
వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ వాళ్ళకేమైనా కోటా ఉందా? ఇప్పుడు ఆధార్ కార్డు పరంగా చూసుకొని, ఉదాహరణ ఆధార్ కార్డు తీసుకోండి, అందులో లేబర్ ఎంతమంది ఉన్నారు, ధనికులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, కూలి పని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కష్టపడితే ఒళ్ళు నొప్పి అయిపోతే తాగవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ గ్యాదరింగ్ లేదు కదా, ఓవరాల్గా మేము అందరికి పనిచేస్తాము, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఆగేయాలా ఒకటి. అదే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే కష్టపడినోడికి లబ్ధి ఇవ్వాలి. ఒళ్ళు ఉంచి కష్టపడినటువంటి వాడికి, ఆడు కష్టపడతాడు కాబట్టి సాయంత్రం అవుతాడికి కొద్దిగా మందు తాగాల. మందు తాగినటువంటి వాడికి ఏం కావాలండి, ఏం కావాలి, ఒళ్ళు నొప్పులు తీరాలి, మళ్ళీ రేపు పనికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, మందు తాగాలి. ట్యాబ్లెట్ ఎంత వేసుకోలేడు కదా, ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సరేనా, ఇప్పుడు బేసిక్గా ఏం చెప్తారు చెప్పండి, లాస్ట్గా గవర్నమెంట్కి మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇవి కరెక్ట్ చేయమనండి గవర్నమెంట్. ఇందులో ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉంటే సరి చేయడానికో, లేకపోతే పబ్లిక్ని అడుగుతున్నారు కాబట్టి ఈ మొబిలైజేషన్ ఎలాగుంటుందంటే, మీడియా చూసినవన్నీ బాగుంటాయి, మంచివి అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు. నా మీది మీకోసం తీసుకున్నా కాబట్టి నేను వేపిస్తా, ఇలా కూడా జరుగుతుంది కదా. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను వేపిస్తాను. వేయండి, వేస్తే ఎందుకంటే పబ్లిక్ మారాలా, మనుషులు కూడా మారాలా, ఎవరి కష్టం ఏంటో తెలుసుకోవాలా. ఏంటి కొన్ని వేల కోట్లు సంపాదించిన కోటు, ఆడ కోడు ఆడ చచ్చిపోయి ఏం పట్టుకెళ్ళిపోయండి, మనుషులు న్యాయం చేసి భగవంతుని అనిపించుకోమనండి. ఆడండి నిజమైన దేవుడు, దేవుని ఎక్కడో పూజించే అవసరం లేదు, ఆ దేవుడు లేడు కూడా ఎక్కడైనా, మనమే దేవుళ్ళమే. నీకు బాగు చేస్తే, నీ కుటుంబాన్ని ఆదరిస్తే నేనే దేవునిగా నువ్వు నేను పూజిస్తావు. అంతేగాని ఆడెక్కడుండి ఏదో చేసేస్తాడు, చెందేస్తాడు, గాల్లో మేడలు కట్టేసి దేవుళ్ళకి నిరూపించేసి ఇక్కడ ప్రజలు చంపడం, అది న్యాయమైన పని కాదు ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వం అంతే కదా. మనం అదే ఆలోచించాలి తప్ప సమూలంగాన ఏదో ఆలోచించుకొని ఏదో చేసేసి ఈ మీడియాలు ఇవన్నీ అలా కొట్టిపారేస్తారండి. మీరు ఎవరు ఆడికి ఆలు పట్టించుకోరు, పట్టించుకుంటారా? పట్టించుకుంటారులే, నాకు వద్దు కాదు, కష్టం. మళ్ళీ ఎలక్షన్ వరకు వాళ్ళు మనం గుర్తునే ఉండవు. వాళ్ళు అది ఏంటో వ్యాపారం, జస్ట్ బిజినెస్. ఎవరికండి భూ కబ్జాదారులకి, దొంగలకి, కూనికూరలకి, వీళ్ళండి రాజకీయ నాయకులు. న్యాయంగా చెప్పాలా, పద్ధతిగా అందరూ న్యాయం నిర్మాణం చేయాలి. అంటే అది అందరూ అంటాం లేదు, ఉదాహరణ చదువు అటువంటి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. సరే.